సిద్దిపేట జిల్లా నరేంద్రపేట మండలం మాటిండ్ల గ్రామంలో మంత్రి హరీష్రావుకు మద్దతుగా ఎంపీపీ బాలకృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి ఇంటిని ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి హరీష్రావును భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నట్లు చెప్పారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు ప్రజలకు సాగు త్రాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్రావుకే దక్కిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో హరీష్రావును 150,000 మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు ఆంజనేయులు, ఎంపీపీ ఉపాధ్యక్షులు సంతోష్ కుమార్, సర్పంచ్ నారాయణ, పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పలువురు పాల్గొన్నారు. శేఖర్రావుపేట మాడేగా నిర్మాణం చేసుకుని ఒక్క ఓటు వేయకుండా మొత్తం హరీష్రావు కారుగుర్తుకు ఓటు వేయాలని అనుకున్నాము. ఈరోజు అందరము ఈ యొక్క ర్యాలీలో పాల్గొని మరి హరీష్రావుకు 150,000 మెజార్టీ తీసుకురావడానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు సందర్భంగా తెలియజేయాలని